అంత గుర్తుకొచ్చాడు లోకమందలి మని ఇది మా గుండెలను కలిసి సాంస్కృతిక శాఖ ఈ పుస్తకాన్ని మరొకటి రామతీర్థం నేను అభినందిస్తున్నది నాలుగు భాషల వారిని ఏమిటంటే మనం గురజాడ పరిశోధన కేంద్రం అనేది మాట్లాడినని అన్నాను కానీ వివరిస్తూ మాట్లాడారే ఆ పాత్రలన్నీ కూడా అది మనమే కాబట్టి మన ఎలాగా ఇప్పటికీ కూడా మన్ని మనల్ని మన్ని మా వైపు మన తట్టుకుని మా చూసుకోండి మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్పి అంటున్నాయి ప్రతి పాత్ర కూడా అంటుంది నిన్ను నువ్వు చూసుకోవయ్యా అని ప్రజాస్వామికంగా ఇప్పుడు ఏ రకంగా మనం మారలేదు మంచి చెడ్డలు అని చెప్పినప్పుడు మంచిగా మారాలని చెప్పి మంచిని పెంచమని అన్నాడు అంటే మన అవరం కూడా మారలేదు అనే విషయం ఇక్కడ ఎదురకుండా కనపడుతుంది మారలేదు కాబట్టి అది ఆ అంటే ఆ దాని ప్రాసంగికత ఏదైతే ఉందో ఆ ప్రాసంగికత మనం మారలేదు కాబట్టి ఇంకా నిలిచే ఉన్నది నూటపాతికేళ్ళు మనం మారడానికి చాలలేదు ప్రజాస్వామికంగా మారాలంటే ఈ నూటపాతికేళ్ళు ఏంటి ఇంకా పడుతుంది మనం అందరం మారడానికి విశాఖ సాహితీ ప్రముఖులు సాహితీ ప్రేమికులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు 125వ కన్యాశుల్కం 125వ జాతీయ సదస్సు మన విశాఖపట్నంలో జరుగుతుంది. చాలా సంతోషంగా ఒక వేడుకలాగా పండుగలాగా జరుపుకుంటున్నాం ఇక్కడ. నేను జ్యోతిర్మయ మల్ల తెలుగు గజల్ మొదటి తెలుగు గజల్ గాయనిని, ఆ విధంగా అందరికీ పరిచయమే. అయితే ఈ సదస్సులో నా పాత్ర ఏమిటంటే కన్యాశుల్కం అందరికీ తెలుసు చాలా గొప్ప రచన, శ్రీ గురజాడ అప్పారావు గారి ఎంతో గొప్ప రచన, మహాకవి, ఎంతో మనకి ఒక సంస్కృతిని నిలబెట్టి మన ఆంధ్రదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆయన. అలాగే సంఘ సంస్కర్తలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం నాటకంలో ప్రధానమైన కాదు మొత్తం పాత్రలు, అందులో స్త్రీ పాత్రలు 8 ఉన్నాయి. ఆ 8 పాత్రలను ఊహా చిత్రాలు నన్ను గీయమని చెప్పడం జరిగింది. అవి ఇక్కడ ప్రదర్శించారు. అందులో బుచ్చమ్మ, తర్వాత మధురవాణి, ముఖ్యమైనటువంటి పూటకోళ్ళమ్మ, ఈ పాత్రలన్నింటినీ కూడా నేను చిత్రించడం జరిగింది. ఈ ప్రదర్శనలో అవి చోటు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కడ ఎవరు వేయలేదు ఇంతవరకు. వాటిని ఊహించి ఆ నాటకం చదివి వాళ్ళ పాత్ర తాలూక ఔచిత్యాన్ని కానీ పాత్ర తాలూక ప్రాధాన్యాన్ని కానీ ఆ చిత్రంలో చిత్రీకరించే అదృష్టం నాకు కల్పించారు మొజాయిక్ సాహితీ సంస్థ అధ్యక్షులు తర్వాత రామతీర్థ గారు, జగదాత్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.